నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ నల్గొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని వివరాలు ప్రకటించారు గత డిసెంబర్ లో పర్యటించినప్పుడు పలు అభివృద్ధి పనులకు ఓకే చెప్పిన సీఎం తాజాగా మరిన్ని అభివృద్ధి పనులను మంజూరు చేశారు నార్కట్పల్లి అద్దంకి రహదారి నుంచి నల్గొండ పట్టణంలోకి ప్రవేశించే మర్రిగూడ బైపాస్ వద్దపై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు క్లాక్ టవర్ సెంటర్లో ప్రస్తుతం ఉన్న బి గెస్ట్ హౌస్ స్థానంలో అధునాతన సౌకర్యాలతో నాలుగు అంతస్తుల అతిథి గృహాన్ని మంజూరు చేశారు కలెక్టరేట్ ఆవరణలో బి కార్యాలయానికి ఓకే చెప్పారు వీటికి సంబంధించి వెంటనే జీవోలు జారీ చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి సూచించారు వీటి నిర్మాణాలు ఆరు నెలల్లోపు పూర్తి కావాలని ఆదేశించారు ఎస్ఎల్బీసీలోని ఖాళీ స్థలంలో ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి నూతన భవనాన్ని మంజూరు చేస్తూ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని కార్యదర్శి స్మితా సబర్వాల్కు ఫోన్లో ఫోన్ లో సూచించారు మిర్యాలగూడలో కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్రావు విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల్లో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రణాళిక బద్దంగా నిర్దేశిత గడువులోగా పనులు వసూలు పూర్తి చేయాలని అన్నారు గతంలో తాను ఆదేశించిన పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు ఇప్పటి జరిగిన పనుల వివరాలను ఫోటోలతో సహా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సీఎం కు వివరించారు ఈ పనులపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తూ నల్గొండ పట్టణంలో అత్యాధునిక హంగులతో ఆహ్లాదకరమైన రీతిలో కళాభారతి సాంస్కృతిక కేంద్రాన్ని రెండు వేల మంది సామర్థ్యంతో తీర్చిదిద్దాలని సూచించారు పానగల్లు ఉదయ సముద్రం ట్యాంక్ బండును పచ్చదనంతో సుందరీకరించాలని చెప్పారు పట్టణం చుట్టుపక్కల గ్రామంలోని ప్రజలు సేవల్లో కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు కల్పించారు ఆదేశించారు దీనికి సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్ట్ల నుంచి డిజైన్లు తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు ఇప్పటికే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను సీఎం సమీక్షించారు ఫోటోల నివేదికల ద్వారా పనుల పురోగతిని పరిశీలించారు కుటుంబంతో కలిసి మార్కెట్కు వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి వారికి రక్షణతో కూడిన పచ్చని పార్కు ఆట స్థలంతో కూడిన చిల్డ్రన్ కేజ్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు పట్టణంలో వీలైన చోట్లలో అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు పచ్చదనం నర్సరీల గురించి సీఎం కేసీఆర్ ఆరా తీయగా విరివిగా మొక్కలు నాటుతున్నామని రహదారుల విస్తరణలో అడ్డు వస్తున్న పెద్ద వృక్షాలను ట్రాన్స్ చేస్తున్నామని కలెక్టర్ నాగార్జునసాగర్ నియోజకవర్గ పైన సీఎం కేసీఆర్ ఆరా తీశారు హలియా నందికొండ మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు ఎత్తిపోతల పథకాల పనులు పురోగతిపై స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు వీటికి సంబంధించిన టెండర్లు ఇటీవలే పూర్తయ్యాయని అధికారులు సీఎం కేసీఆర్కు చెప్పగా నిధులు మంజూరై చాలా రోజులు అవుతుందని పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు నిధులున్న పనులు ఆలస్యం కావడం సరికాదంటూ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే భగత్కు సూచించారు